హలో చెప్పరా, కాల్ చేయమని మెసేజ్ చేసావు, మ్యాటర్ ఏంటి? ఎక్కడున్నారా? ఇంకెక్కడుంటావురా? ఆఫీస్లో. ప్రపంచం అంతా పడుకుంటే మనం మాత్రం అర్ధరాత్రులు దోమలు తోలుకోవాల్సిందే కదరా, ఎదవ జాబు తప్పదు మరి. సర్లే కానీ కాల్ చేయమన్నావేంటి? కొంపతీసి మీ ఆవిడ గురించి ఏంటి? అవునరా, మళ్ళీ ఏమైందిరా? రేఖ ఇంకా మారదురా, నిన్నటి దాకా ఉన్న నమ్మకం కూడా పోయిందిరా. వాళ్ళ కజిన్ ఎవడో కారు కొన్నాడంట, అది తెలిసినప్పటి నుంచి నాతో ఒకటే గొడవ, కారు ఎప్పుడు కొంటావు, కారు ఎప్పుడు కొంటావని. అదేమన్నా సూపర్ మార్కెట్లో ఉన్న బొమ్మ ఏంట్రా, ఇలాగిల్లా తెచ్చడానికి? తను అనుకున్నదంటే అయిపోవాలరా, లేదంటే నేనైపోతాను. ఒకటే టార్చర్, తట్టుకోలేకపోతున్నాను రా. ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. 6 నెలల క్రితం వాళ్ళ వదిన వడ్డానం చేయించుకుంటే తనకి వడ్డానం కావాలని నాతో వనవికి యుద్ధం చేసుకొని పెంచుకుందిరా. ఇంటి యుద్ధంలో మొగుడు ఫైట్ చేయకూడదు, అన్నీ మూసుకు కూర్చోవాలి, లేదంటే ఫ్యామిలీ కొలాప్స్ అయిపోద్ది. ప్రతి దానికి కంపారిజన్, తన ఫ్రెండ్ మొగుడెవడో లక్షల్లో సంపాదిస్తారంటది, వేరే వాళ్ళెవరో ఎక్కడికో వెళ్ళారంటది, ఇంకొకరు ఏదో చేశారంటది. ప్రతిదీ తనకే కావాలరా. చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో తను అలాగే ఉండాలనుకుంటుంది. అదెలా కుదురుతుందిరా, ఎవరి లైఫ్ వాళ్ళది. నాకున్న క్వాలిఫికేషన్కి లక్షలు సంపాదించలేను, నాకంత కెపాసిటీ లేదు. ఆ విషయం తనకే తెలుసు. పెళ్ళికి ముందు నేనే తన ప్రపంచం అంది, ఇప్పుడేమో నేను తప్ప చుట్టూ ఉన్న ప్రపంచం కావాలంటుంది. తనకి నా జీతం తప్ప నా జీవితంతో పనిలేదురా. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు డబ్బు, ఛీ, యదవ జీవితం. చిరాకు వచ్చేస్తుందిరా, అనవసరంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నానేమో అనిపిస్తుందిరా. అప్పటికి మా బాబు చెప్పారా, వింటాగా మనం విను. ఇప్పుడు నా దూల నాకు తీరిపోతుందిరా, అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఏంట్రా? డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా, కరెక్ట్గానే ఉన్నావా? నేను కరెక్ట్గానే ఉన్నానురా, తాగలేను. అది కాదురా, ఒకసారి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమోరా. అదంతా అవదురా, వేస్ట్. సరేరా, నువ్వు అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే నేను మాత్రం ఏం చెప్పగలను, నీ లైఫ్ నీ ఇష్టం. అరే రా, నాకు కాల్ వస్తుందిరా, నేను మళ్ళీ చేస్తాను. మార్నింగ్ అర్జున్. నీకోసమే ఎదురు చూస్తున్నాను. నేను రాత్రిలా మాట్లాడకుండా ఉండాల్సింది. నువ్వు వెళ్ళాక నేను చాలా ఫీల్ అయ్యాను. నా టెంపర్ గురించి నీకు తెలిసిందే కదా. సారీ, ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. రాత్రి అంతా వర్క్ చేసి అలసిపోయినట్టున్నా. ఉండు, కాఫీ తెస్తాను. అర్జున్, ఆగు. ఇప్పుడు అర్జున్గా వాష్రూమ్లోకి వెళ్ళి సిగరెట్ తాగాలా? ఆ స్మోకింగ్ మానవా? నువ్వు వెళ్ళి కూర్చో, కాఫీ తెస్తాను. ఎందుకు ఆఫ్ చేసావు?
24 గంటల టామ్ అండ్ జెర్రీ తప్ప వేరే పని లేదా? ఆ సౌండ్ అంటే నాకు ఇరిటేషన్ అని నీకు తెలుసు కదా. ఎందుకే చిన్నపిల్ల బిహేవ్ చేస్తున్నావు? ఎవరు చిన్నపిల్ల బిహేవ్ చేసింది? నువ్వు. నేను చూస్తున్న దాన్ని ఎందుకు ఆఫ్ చేశావు? బా రేఖ నీకు తెలుసు కదా నా కార్టూన్స్ అంటే చిరాకని. చిరాక్ అయితే చోల్ మూసుకు. అసలేంటి నీ ప్రాబ్లం? ప్రతి చిన్న విషయానికి సీరియస్ అవుతున్నావు? ఏమైంది నీకు? నాకేం బాగానే ఉన్నాను. నువ్వే ప్రతి దానికి ఆర్గ్యూ చేస్తున్నావు. నేను ఆర్గ్యూ చేస్తానా? రేఖ 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 ప్లీజ్ సారీ, కాఫీ పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి, హెడేక్ ఉంది. నేను కాఫీ పెట్టను, నాకు పెట్టే మూడ్ లేదు. నాకు హెడేక్ ఉంది, కాఫీ పెట్టు రేఖ ప్లీజ్. సారీ అర్జున్, నీకు కార్టూన్స్ నచ్చావు కదా, సారీ. కాఫీ ఎలా ఉంది? బాగుంటుందిలే, నీ స్టైల్లో పెట్టాను, నచ్చిందా? అర్జున్, ఈసారి గుర్తుందా నువ్వు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్? చాలా ప్రీషియస్. నువ్వు అంటూ ఉంటావు కదా నేను డ్రెస్లో కంటే శారీలోనే బాగుంటానని. బాగున్నానా? ఈరోజు నుంచి నీకు నచ్చినట్టుంటాను. నీకేది ఎదురు చెప్పను, నీ మాటే నా మాట, నువ్వేది చెప్తే అది. ఇట్స్ మై ప్రామిస్ అర్జున్. ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. అర్జున్ అర్జున్ అర్జున్, ఆ సిగరెట్ పెట్టిలా, ఇవ్వు ఇవ్వు. నువ్వు ఇంట్లో కంటే దీంతో బాత్రూంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు. నీకెన్నిసార్లు చెప్పాలి సిగరెట్ తాగితే వంటికి మంచిది కాదని? ఆ మాత్రం హెల్త్ కాన్షియస్ లేకపోతే ఎలా? ఆపు నీ డ్రామాలు. ఏంటి వచ్చినప్పటి నుంచి వస్తున్నాను, ఓ యాక్ట్ చేస్తున్నావు? అయినా నీ పర్ఫార్మెన్స్ కావడం పడిపడక నేను కారు కొనలేను, నాకంత సినిమా లేదు. చూడు రేఖ, నాదొక చిన్న ప్రపంచం, అందులో పెద్ద పెద్ద కోరికలకి స్థానం లేదు. నాకున్న మైండ్తో నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత సంపాదన నేను సంపాదించలేను, నాకంత కెపాసిటీ లేదు. నేను ఒక లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ని, ప్రతి విషయంలోనూ క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. ఈ ఫ్లాట్ కూడా మా కజిన్ దవటం వల్ల మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నాడు. ఆయన పెళ్లికి ముందే నేనేంటో, నాకు వచ్చే జీతం ఎంతో, నా జాబ్ ఏంటో ప్రతి దీనికి ముందే చెప్పాను. అప్పుడు అన్నింటికీ ఒప్పుకున్నావు కదా, ఇప్పుడేంటి సడన్గా అది కావాలి ఇది కావాలని గొంతెమ్మ కోరికలు కోరుతున్నావు? నా వల్ల కాదు. నీ వల్ల కాదా? నీ వల్ల కానప్పుడు మన నన్నెందు పెళ్లి చేసుకున్నావు? నేనేమన్నా ఏరోప్లేన్ అడిగానా? కారే కదా కొనమన్నాను. కారా? నేనేమన్నా నీ బాబులో తెగబలుచున్నాను అనుకున్నావా? నువ్వు అడిగింది అలా కొనివ్వడానికి? మధ్యలో మా నాన్న ఎందుకు లాగుతున్నావు? మా ఇంజి వట్టావు. ఆయన చేసిన గారం వల్లే నా బతుకు గాడిద బతుకు అయిపోయింది. నాకు బుద్ధి లేక గాడిదని పెళ్లి చేసుకున్నాను. చేసుకున్నావు కదా, మూసుకునుండు. అంతేగాని ఎక్కువగా మాట్లాడు. మాట్లాడతాను. ఏం చేస్తావు? ఎక్కువగానే మాట్లాడతాను. కొడతావా? కొట్టు. అంతకు మించి నువ్వేం చేయలేవులే. నీలాంటి దాన్ని కొట్టడం కంటే ఇంట్లోంచి వెళ్ళిపోవడం బెటర్. హే పోతే పోరా, నాకేమన్నా భయమా? పిల్లాన్ని పోషించలేని ప్రతి సన్నాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరించడమే. సన్నాసి గిన్నాసి అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. పెళ్ళం కోరికల్ని తీర్చలేను నీ సంసారి అనడు, సన్నాసి అంటారు. రేఖ, ఊరుకుంటుంటే దగ్గర రెచ్చిపోతున్నావు ఏంటి? ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. పోరా, నీలాంటి మొరడం తప్ప ఏం చేత కాదు. చూరేక, మన ఇద్దరికే సెట్ అవుతాం. రోజు ఇలా గొడవలతో కొట్టుకునే బదులు ఎవరికి వాళ్ళు సెపరేట్గా ఉండటం మంచిది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కారు లాంటిది. ఆ కారుని ముందుకు నడిపించే 4 చక్రాలు ఏంటో తెలుసా? 1 అడ్జస్ట్మెంట్, 2 అండర్స్టాండింగ్, 3 పేషెన్సీ, 4 సాక్రిఫైస్.
మన దరిద్రం ఏంటంటే ఈ నాలుగు చక్రాలు ఒకేసారి పంచర్ అయిపోయాయి. సో మనం ఇంకెటు వెళ్ళటానికి లేదు. కారు దిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవటం తప్ప. బలవంతంగా బతికే బదులు ఎవరికి వాళ్ళు సెపరేట్గా సంతోషంగా ఉండటం మంచిది. సో మనం డైవర్ తీసుకుందాం. రేఖా 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 లే రేఖా 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 చెయ్యి ఎత్తి దాకొచ్చావంటే నువ్వింకేమన్నా చేస్తావు. నీతో ఉండడం కంటే చావటం మంచిది. ఆ పంజే పేడ విరగడైపోద్ది. నాకు ఎదవట అచ్చర ఉండదు. నా లైఫ్లో చేసిన పెద్ద తప్పు నిన్ను ప్రేమించడం. ఇంకొక మాట మాట్లాడవనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు. నీతో ఉండడం కంటే చావటం మంచిది. ఆ పంచి దరిద్రం వదులుపోదు. కంగారు పడ్డాను. నీలా చేసి ఉండకూడదు. నువ్వేంటో తెలిసి కూడా నిన్ను చాలా బాధ పెట్టాను. నా కోసం నువ్వు అన్నిటినీ వదులుకున్నావు. చివరికి నీ పేరెంట్స్ని కూడా కాదనుకున్నావు. కానీ నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నాకున్న టెంపర్తో నిన్ను టార్చర్ పెట్టడమే కాకుండా నా లైఫ్ని కూడా నాశనం చేసుకున్నాను. నువ్వేడవకచ్చు. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ప్లీజ్ అర్జున్, నా మూర్ఖత్వంతో నీలాంటి బంగారాన్ని బాధ పెట్టాను. నువ్వు చాలా మంచోడివిరా. నేను ఏది అడిగితే అది ఇచ్చావు. ఈ ప్రపంచంలో నన్ను నీకన్నా ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు. ప్రతిసారి నా ఈగోనే గెలవాలనుకున్నాను, కానీ నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నేను ఒక పిచ్చిదాన్ని. అర్జున్, నాకు నువ్వు కావాలి. నీ ప్రేమ కావాలి. ఇంకో జన్మ అంటూ ఉంటే
నీకోసం నేను మళ్ళీ పుడతానురా. నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వస్తాను. అప్పుడు నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ప్రామిస్ అర్జున్, ప్రామిస్ రా. ఒక్కసారి నన్ను క్షమించానని చెప్ప అర్జున్. ఆనందంగా వెళ్ళిపోతాను. ప్లీజ్ అర్జున్. I love you, Ra.